హాయ్ ఫ్రెండ్స్ మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మీకోసం మరొక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి ఈ నోటిఫికేషన్ని మిస్ చేయొద్దు డిగ్రీ అర్హతతో సూపర్టెండెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఏడు ఉద్యోగాలు ఉన్న ఇందులో డిగ్రీ అర్హత ఎటువంటి డిగ్రీ పాస్ అయినా సరే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చండి ఓకేనా సో నేను లాస్ట్ వీడియోలో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫ్ పడింది కదా ట్రైబల్ మినిస్ట్రీలో సో అక్కడ ఒక కాంటెస్ట్ అయితే నేను కండక్ట్ చేశాను సో చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే నా తరపు నుంచి ఒకరికి హెల్ప్ చేయడం అనేది నాకు చాలా చాలా హ్యాపీ ఇచ్చింది సో ఈ కాంటెస్ట్ని ఇంకా పొడిగిద్దాం అనుకుంటున్నాను అంటే నా నెక్స్ట్ వీడియోస్లో కూడా కంటిన్యూ చేద్దామని చెప్పేసి సో ఎంతమందికి ఇష్టం ఉందో ఇటువంటి కాంటెస్ట్ నడిపించడం సో అక్కడేమన్నా మీకు ఎదురైన సమస్యలు అయితే ఏమైనా ఉన్నాయో నా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే అలాంటి కాంటెస్ట్ని ఇంకా మరిన్ని వీడియోస్లో కూడా పొడిగించండి అన్నా మాకు చాలా బాగుంది అనేవాళ్ళు కూడా కామెంట్ చేసి లైక్ చేయండి విడిని లైక్స్ ఎన్ని వస్తే అంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఆ యొక్క టైప్ ఆఫ్ కాంటెస్ట్లకు అని చెప్పేసి నేను అనుకుంటాను సో తర్వాత వీడియోస్లో ఖచ్చితంగా అటువంటి కాంటెస్ట్ అయితే రన్ చేస్తాను సో ఇప్పుడు ఈ వీడియో విషయానికి వచ్చినట్లయితే సూపర్ డెంట్ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు అండి ఇవన్నీ కూడా డిగ్రీ అర్హత మాత్రమే మనకు బేసిక్ పే అనేది ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల దాకా ఉంటుందన్నమాట అన్నమాట బేసిక్ పేనే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఓకే మనకు అలవెన్స్ లెవెన్ కూడా యాడ్ చేసుకుంటే యాభై వేల రూపాయల వరకు మనకు శాలరీ వస్తుందండి ఇక్కడ ఓపెన్ కేటగిరీకి ఐదు ఇచ్చారు ఓబీసీకి ఒకటి ఇచ్చారు ఎస్సీకి ఒకటి కేటాయించడం జరిగింది సో పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో టు డేస్ వీడియోస్ పెట్టలేదు సో కొంచెం ఫీవర్ అండి సో అందుకోసమే ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ఉంటే అలాగే అప్లయింగ్ వీడియోస్ కూడా పెండింగ్ పడ్డాయి సో అయితే మధ్యాహ్నం మీకు అప్లయింగ్ వీడియో కూడా వస్తుంది అనమాట సో అందరూ కూడా మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఇక విషయంలోకి వచ్చేది ఫ్రెండ్స్ ఈ యొక్క ఉద్యోగం విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ వయసు అర్హత ముప్పై ఏళ్ళ వరకు ఇచ్చారనమాట అంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముప్పై ఏళ్ళు ఉన్న మీరు అప్లై చేయొచ్చు అదే ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఓబీసీ వాళ్లకు ఆ రిజర్వేషన్ ప్రకారంగా మీకు ఆ రిజర్వేషన్లో జాబ్స్ ఉన్నట్లయితే మీకు రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా ఓకే గ్రూప్ బి కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు ఇవి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు బేసిక్ పే ఈ కలవెన్స్లో కూడా అన్నీ ఉంటాయి ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వల్ ఓకే సో ఏదైనా సరే ఏ డిగ్రీ అయినా పర్లేదు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉండాలి అటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరి ఉద్యోగానికి అప్లై చేసుకోండి అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి వర్డ్ ప్రాసెసింగ్ స్ప్రెడ్షీటు ఇవన్నీ వీటిపైన మీకు నాలెడ్జ్ ఉండాలి అంటే ఎంఎస్ ఆఫీస్ అండి ఓకేనా సో వీటిపైన నాలెడ్జ్ ఉండాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎలా సెలక్షన్ చేస్తారంటే మనకు స్కిల్ టెస్ట్ పెడతారు సో స్కిల్ టెస్ట్లో వచ్చిన వాళ్ళది క్వాలిఫయింగ్ ఇచ్చారు సో కంప్యూటర్లో స్కిల్ టెస్ట్ పెడతారు అంటే టైపింగ్ ప్లస్ ఎంఎస్ ఆఫీస్ పైన పెడతారు సో అందులో క్వాలిఫై అయిన వాళ్ళని రిటర్న్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది సో చాలా బాగుంటుందండి ఫస్ట్ స్కిల్ టెస్ట్ పెట్టి తర్వాత పెడితే ఎందుకంటే ఎవరైతే టైపింగ్ వచ్చి ఉంటుందో వాళ్ళే నెక్స్ట్ స్టేజ్కి వస్తారు కాబట్టి మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఇక డెబ్బై ఐదు శాతం ఈ ఉద్యోగాల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి ద్వారానే భర్తీ చేస్తారు ఇరవై ఐదు శాతం ప్రమోషన్ సో డిప్యూటేషన్ వీటిపైన భర్తీ చేస్తారనమాట కానీ డెబ్బై ఐదు శాతం మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందనమాట సో ఈ ఉద్యోగాలకు మనం ఎప్పుడు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి ఉద్యోగాలకు డిసెంబర్ పదహారు నుంచి ఇది ఆన్లైన్లో స్టార్ట్ అయింది ఓకే జనవరి పద్దెనిమిది వరకు టైం ఉంది ఇంకా పది రోజులు టైం ఉందని చెప్పచ్చు లేట్ చేయొద్దండి ఎంత త్వరగా వెళితే అంత త్వరగా అప్లై చేసుకోండి సో ఈ ఉద్యోగాలకు ఫీజు మనకు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫీజు అయితే కొంచెం ఎక్కువగానే ఉంది ఇక్కడ మీకు చెప్పాను కదా స్కిల్ టెస్ట్ పెడతారు సో వచ్చిన అప్లికేషన్స్ని స్క్రీనింగ్ చేసి ఓకే వాటి స్కిల్ టెస్ట్ పెడతాం క్వాలిఫయింగ్ ఇన్ నేచర్ అండ్ మెయిన్ రిటర్న్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుందనమాట ఓకేనా సో మనకు ఆ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచుపల్లి నుంచి రావడం జరిగిందనమాట ఓకేనా సో ఇక్కడ మనకు ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ క్యాటగిరీ వాళ్ళకు అంటే ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రీమిలేయర్ సో ఈ కేటగిరీల కింద అప్లై చేసే వాళ్లకు వెయ్యి రూపాయలు ఫీజు ఇచ్చారు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ అప్లికెంట్స్కి వచ్చేసరికి ఐదు వందల రూపాయలు ఫీజు ఇచ్చారు ఆన్లైన్లోనే పే చేయాలి ఇది సో ఇటువంటి ఫీజు ఎక్కువ ఉంటాయని చెప్పి నేను ఆ కాంటెస్ట్ అయితే రన్ చేశాను సో నాకు ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారనేది ఫస్ట్లోనే చెప్పాను లైక్స్ ద్వారా తెలపండి కింద కామెంట్స్ ద్వారా తెలపండి నా నెక్స్ట్ వీడియోస్కి కంటిన్యూ చేస్తాను సో ఆ పద్ధతి ద్వారా కనీసం ఒక్కరికి నేను హెల్ప్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఆ ఆలోచన అయితే తీసుకున్నాను మీకు కూడా బాగుంటుందనిపిస్తుంది కానీ కింద కామెంట్ ద్వారా తెలపండి ఓకేనా సో ఇక చెప్పాను కదండి మనకు పోస్టింగ్ అనేది తిరుచూర్పల్లిలోనే ఉంటుంది స్టార్టింగ్ అనేది తర్వాత మనకు ఆ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో వాటిలో ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి అలాగే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా తిరుచూరుపల్లిలోనే ఉండడం జరుగుతుంది అనమాట అక్కడికి వెళ్ళి రాయవలసి ఉంటుంది ఓకేనా సో ఇది మొత్తంగా ఈ నోటిఫికేషన్ వివరాలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను కింద కామెంట్స్ ద్వారా నేను చెప్పిన విషయాన్ని కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఓకేనా కామెంట్స్ ద్వారా తెలపండి అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని మర్చిపోవద్దు ఉండండి ఫ్రెండ్స్ ఏ నైస్ డే